తుంగభద్ర డ్యాం ఎగువ కాలువ దాటాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే వాగుపై ఎప్పుడు ఏ బ్రిడ్జి కూలుతుందో తెలియని దుస్థితి దాదాపు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెనలు పూర్తిగా చేరుకున్నాయి ఈ చిన్నపాటి బ్రిడ్జిల దుస్థితిపై స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు జలాశయం డ్యామ్ ఎగువ కాలువ మీద ఉన్న బ్రిడ్జ్ల పరిస్థితి రోజుకి దయనీయంగా మారుతోంది ఈ కాలువపై పదుల సంఖ్యలో ఉన్న బ్రిడ్జులు శిథిలావస్థకు చేరుకున్నాయి దీంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే ప్రజలు రైతులు వణికిపోతున్నారు హెచ్ఎల్సీ కాలువ ప్రధానంగా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ బొమ్మనహాల్ అలాగే ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్ ప్రాంతంలో ఉంటుంది జిల్లాలో సుమారు ఎనభై నాలుగు కిలోమీటర్ల మేర కాలువ పరిధి ఉంది మొత్తం ఈ కాలువ మీద పదమూడు వరకు బ్రిడ్జిలు ఉంటాయి ఇందులో బొమ్మనహాల్ మండలంలోనే తొమ్మిది బ్రిడ్జిల వరకు ఉన్నాయి అయితే ఈ బ్రిడ్జిల నిర్మాణం దాదాపు ముప్పై ఏళ్ల క్రితం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పర్యవేక్షణ కరువై శిథిలావస్థకు చేరుకున్నాయి ఓవైపు హెచ్ఎల్సీ కాలువకు నిత్యం గండ్లు పడుతూ నీరు పెద్ద ఎత్తున అవుతోంది అప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టడం తప్ప శాశ్వత ప్రాతిపదికన పనులు ముందుకు సాగడం లేదు రైతులు పొలాలకు వెళ్లాలంటే ఈ వంతెనలే దిక్కు గతేడాది రెండు బ్రిడ్జిలు కూలిపోయాయి ఒక బ్రిడ్జ్ అయితే బొలెరో వాహనంలో కూలీలతో పొలానికి వెళుతున్న సమయంలో కుప్పకూలింది కానీ అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి జనం బయటపడ్డారు కొన్ని రోజుల క్రితం కూడా ఒక వంతెన కుప్పకూలింది ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు కూడా ఈ మార్గం మీదుగానే ప్రయాణం సాగిస్తున్నాయి ఇలాంటి సమయంలో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే భారీ ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉంది అయితే దీనిపై అధికారులు మాత్రం తాము ఇప్పటికే కాలువ ఆధునీకరణ పనులకు సుమారుగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపినట్లు చెబుతున్నారు రెండు వేల ఏడులో కాలువ ఆధునీకరణ పనులు చేపట్టారు కానీ అవి నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి కర్ణాటక ప్రాంతంలో ఉన్న కాలువకు ఇప్పటికే ఆధునీకరణ పనులు పూర్తి చేశారు అక్కడ కాలువ పటిష్టంగా ఉండడం వల్ల నీరు సమృద్ధిగా రావడమే కాకుండా బ్రిడ్జిలు కూడా పటిష్టంగా ఉన్నాయి అయితే మన రాష్ట్రం వస్తే అనంతపురం జిల్లాలోని కాలువలు మొత్తం ఎప్పుడు గండ్లు పడతాయో తెలియని దుస్థితి దీనికి తోడు బ్రిడ్జిలు కూడా కూలిపోయే దశలో ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ మార్గంలో ప్రయాణమంటేనే స్థానికులు భయపడిపోతున్నారు ఏదైనా బ్రిడ్జిల కారణంగా ప్రమాదాలు జరక్కముందే అధికారులు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లావాసులు చెబుతున్నారు